అందరికీ నమస్తే అండి. ఏదైతే గ్రంథి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిపైన జన సైనికులపైన చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా సార్, ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలియజేయకూడదంట. ఎలా నిరసన తెలియజేయాలో కూడా మనకు సారే చెప్తారు. ఎలా అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక మెమరాండం ఇవ్వడం ద్వారా నిరసన తెలియజేయాలి, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి తిట్టాలంట. అలా పెడితే ప్రజలకు అర్థం కాదు సార్ మీ ఫెయిల్యూర్స్ ఏంటి, మీరు ప్రజలకు చేసిన మోసాలు ఏంటి అని అర్థం కావు. కాబట్టి మా వాళ్ళు ఏం చేశారంటే వినూత్న రీతిలో ఆలోచించి ఫ్లెక్సీలు కడితే ఆ దారిలో పోయే ప్రజలందరూ గమనిస్తారు. అది సోషల్ మీడియాలో హైలైట్ అయింది. ఆ విషయాన్ని మీరు సమర్థించకపోయినా బాధలేదు, కానీ అనుచిత చర్యలు చేయిస్తున్నారు, అసాంఘిక చర్యలు చేయిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈరోజు యువత ముందుకొచ్చి ప్రజల పక్షాన పోరాడుతూ, ప్రజల సమస్యలు వెలికితీస్తూ, ప్రజల కోసం నిరసనలు ధర్నాలు చేస్తూ నాయకత్వ విలువలను పెంచుకుంటున్నారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే అది జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారే వాళ్ళను నాయకత్వాన్ని విలువల్ని పెంచుతున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ముఖ్యంగా మీ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు మీరు యువతకు చేసింది ఏమీ లేదు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మీరు గవర్నమెంట్ ఫామ్ చేసే ముందు చెప్పారు, ఎలక్షన్కి వచ్చే ముందు చెప్పారు, కానీ అవి ఫామ్ చేసింది లేదు, ఆ మాట నిలబెట్టుకుంది లేదు. వాళ్ళకు ఉపాధి అవకాశాలు మీరు కల్పించిందల్లా ఏంటి అంటే కేవలం చేపల షాప్ పెట్టుకోవడము, మటన్ షాప్ పెట్టుకోవడము, వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడము, లేదంటే 5 రూపాయలు పేటీఎం ఇచ్చి సోషల్ మీడియాలో మిమ్మల్ని మీరు హైప్ చేసుకుంటూ పక్క పార్టీ వాళ్ళని దూషించడము, ఇవి మీరు ఇచ్చిన ఉపాధి అవకాశాలు. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళకి 25 కేజీలు బియ్యం కాకుండా 25 ఏళ్ళ బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కష్టపడుతున్నారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. మెయిన్గా యువత మీ పార్టీకి సపోర్ట్ చేయాలంటున్నారు, ఎలా సపోర్ట్ చేస్తారు సార్? ఈరోజు ఈ మధ్య రోజుల్లోనే మీరు గమనిస్తే డ్రగ్స్, చీప్ లిక్కరు, హెరాయిన్ ఏపీలో చాలా అధికంగా సప్లై అవుతోంది. ఆ విషయం మీరు గమనించకుండా దానివల్ల ఎంతోమంది యువత స్పాయిల్ అయిపోతున్నారు, ఆడపిల్లలకి భద్రత లేకుండా పోతుంది. ఈ విషయాలు ఏమి 5 విషయాలు స్పందించకుండా మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల యువత పాడైపోతుంది, జనసేన పార్టీని వదిలేసేసి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి జగన్ గారి నాయకత్వంలో పనిచేయాలనడం హాస్యాస్పదంగా ఉంది. ఇట్లాంటి పిల్ల చేష్టలు చేయకుండా, మేము జనసైకులు కాదు పిల్ల చేష్టలు చేసేది, మీరు పిల్ల చేష్టలు చేస్తున్నారు, ముందు గమనించుకోండి.